ఇంతవరకు దుర్యోధనుడు తన గురువైనటువంటి ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్ళి మన పక్షంలో ఇంతమంది సైనికులున్నారు లేదా శూరులున్నారు, పరపక్షంలో కొంతమంది ఉన్నారు అని మనవాళ్ళని పరాయి వాళ్ళని అందరినీ పేరు పేరున కొంతమందిని తలచాడు. తలచిన తరువాత పై శ్లోకంలో నేను పేరు చెప్పకపోయినా మన పక్షాన అనేక మంది వీరులు ఉన్నారు అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. ఆ శ్లోకం అన్యే చ బహవః శూరాః మదర్థే త్యక్త జీవితాః నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః అనే శ్లోకం అంటున్నాడు. ఇంతవరకు భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తిః తథైవ చ అని కొంతమంది పేర్లను చెప్పానండి. వీరు మాత్రమే కాకుండా చాలామంది వీరులు చాలామంది శూరులు మన సైన్యంలో ఉన్నారండి. వారు చాలా శూరులు మాత్రమే కాకుండా నానాశస్త్ర ప్రహరణాః రకరకాల ఆయుధాలను ప్రయోగించడంలో నైపుణ్యం ఉన్నవారండి. అదేవిధంగా సర్వే యుద్ధ విశారదాః అందరూ యుద్ధంలో చాలా సమర్థులైన వారండి. ఇంతేకాదు మదర్థే త్యక్త జీవితాః నా కోసం వాళ్ళ జీవితాలన్నిటినీ వదిలేసుకుని ఈ యుద్ధానికి వచ్చారండి అని చెప్తున్నాడు. ఇందులో అన్యేచ బహవః శూరాః అని ఎవరినెవరిని అంటున్నాడు అనేది మనం సంగ్రహంగా 2-3 పేర్లను మాత్రం పరిశీలించుకుందాం. మొదలు తన తమ్ముడు తనకు చాలా ఇష్టడైనటువంటి దుశ్శాసనుణ్ణి అన్నాడు అనుకుందాం. ఆ దుశ్శాసనుని గురించి మనం తలవకపోవటం ఉత్తమం కాబట్టి తలవద్దు, పేరు మాత్రమే చెప్పుకుందాం. ఇంకొక వీరుడు, ఈయనకు చాలా శూరుడు అనిపించే ఇంకొక వీరుడున్నాడు. ఎవరు? ఏకలవ్యుడు. ఏకలవ్యుడు ఏంటి, అంతటి మహోత్తముడేమిటి, కౌరవ సైన్యంలో చేరాడేమిటి అని సందేహించకండి. అదే ఆ రోజు అనుకున్నది మనం. ఏకలవ్యుడు యొక్క స్వభావం ఉత్తమమైనది కాదు. ఏకలవ్యుడు కౌరవ పక్షానికి చేరవలసిన వాడే, అధర్మ పక్షాన చేరవలసిన వాడే. ద్రోణాచార్యుడు అంత పరీక్షించినా సరే, అంతటి శిక్షను వేసినా సరే ఏకలవ్యుడు మారలేదు. మారకపోగా కౌరవ పక్షాన అధర్మ పక్షాన ఈరోజు వచ్చి నుంచున్నాడు. ఇంకా ఏకలవ్యుడి గురించి చర్చించుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. శ్రీకృష్ణ పరమాత్మ మీద ఆ ఏకలవ్యుడికి ఉన్నటువంటి ద్వేషాన్ని విశేషించి మనం ప్రస్తావించుకోవాలి. అవన్నీ ఆలోచించుకుంటే ఏకలవ్యుడు ఆదర్శ పురుషుడు కాడు అని మరొకసారి మనకు నిరూపితమవుతుంది. ఆ ఏకలవ్యుడు ఒకడు శూరుడు ఈయన వైపున. ఇంకొక ఆశ్చర్యకరమైన శూరుడు ఉన్నాడు. ఎవరు? శల్యుడు. ఈయన పాండవులకు మేనమామ వరుస అవుతాడు. ఈయన్ని మోసపూరితంగా దుర్యోధనుడు తీసుకొచ్చి కౌరవపక్షాన్ని చేర్చుకున్నాడు. ఈయనది సగం విచిత్రంగా ఉంటుంది, సగం మరొక రకంగా ఉంటుంది. కర్ణుడు ఈయన్ని అవమానించడానికి తనకు సారథిగా చేసుకున్నాడు. అర్జునుడికి ఎదురుకుండా శ్రీకృష్ణ పరమాత్మ సారథిగా ఉన్నాడు. నాకు ఆ స్థాయి సారథి కావాలి అని ఈ శల్యుణ్ణి తనకు సారథిగా ఒప్పించుకున్నాడు. శల్యుడు అనేది ఒక దేశానికి రాజు. ఆయన ఆ రాజును తన కాళ్ల కింద పెట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు ఈ కర్ణుడు. అందువల్ల శల్యుడు కర్ణుణ్ణి మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టాడు. ఏమి ఇబ్బంది పెట్టాడు అంటే, నేను సారథిని, సారథిగా నేను చేయాల్సిన కర్తవ్యాలను నిర్వహిస్తానే తప్ప నీకు వేరే రకంగా సహాయం చేయను, నీ రథచక్రం భూమిలో కూరుకుపోతే నేను ఎత్తను అని అన్నాడు. కానీ ఆ తరువాత కర్ణుడు మరణించిన తరువాత శల్యుణ్ణి సేనాధిపతిని చేస్తే చాలా శ్రద్ధగా యుద్ధం చేశాడు. అంటే తనను అవమానించిన కర్ణుడికి సహాయం చేయలేదు, కానీ తనకు ఒప్పజెప్పినటువంటి బాధ్యతను పరిపూర్ణంగా నిర్వర్తించాడు. అటువంటి మహానుభావుడు పాండవ పక్షాన చేరవలసినటువంటి ఉత్తముడు, కానీ కౌరవ పక్షాన చేరాడు, కానీ ధర్మపరంగానే ఉన్నాడు, ధర్మంగానే యుద్ధం చేసుకున్నాడు. ఆయన్ని అవమానించిన సందర్భంలో కాస్త ప్రతిఘటించాడు అని అనుకోవచ్చు. ప్రతిఘటన కూడా అధర్మ మార్గంలో ప్రతిఘటన చేయలేదు. నా పని ఇంతే అని అన్నాడు. ఆ శల్యుణ్ణి కూడా ఒకసారి స్మరిస్తున్నాడు. ఎందుకు స్మరిస్తున్నాడు అంటే, పాండవులు తెలివి తక్కువ వాళ్ళు, వాళ్ళ మేనమామనే వాళ్ళ పక్షాన చేర్చుకోలేకపోయారు, నేను చేర్చుకున్నాను అనే ఒక గర్వంతో ఈ మాటను కూడా స్మరిస్తున్నాడు. ఇంకా చాలామంది కౌరవ యోధులు ఉన్నారు, వారందర్నీ కూడా స్మరిస్తూ అన్యేచ బహవశూరాః అని అంటున్నాడు. చాలామంది శూరులు ఉన్నారు. ఏమిటి ఆ శూరుల్లో ప్రత్యేకత అనంటే మదర్థే త్యక్త జీవితాః, నా కోసం మొత్తం జీవితాలను వదులుకుని వచ్చారు. వినటానికి ఏదో గర్వంగా మాట్లాడుతున్నట్టు ఉంది కదా, కాదు, అంతకు మించి ఒక దుర్భావన ఉంది. ఏమిటి అంటే నా విజయానికి వీళ్ళు టూల్స్, నా విజయానికి వీళ్ళు సాధనాలు, నా సైన్యంలో వీళ్ళు సైనికులు అంతే తప్ప నాకు వరసయ్యే వాళ్ళు కారు. ఇటు తమ్ముడు దుశ్శాసనుడు అంతే, అటు మేనమామ అంతే, తాత అంతే, ముత్తాత అంతే, అందరూ నా సైన్యంలో సైనికులు. అందువలన ఏమంటున్నాడు, శూరాహ సైనికులు, బాగా పరాక్రమం ఉన్నవాళ్ళు, నా కోసం జీవితాన్ని ఇస్తున్నవాళ్ళు, నా వాళ్ళు అనట్లేదు, నేనొక్కడనే నా కోసం వీళ్ళందరూ జీవితాలను త్యాగం చేశారు అని అంటున్నాడు. ఇంతేకాదు నానా శస్త్రప్రహరణాహ, రకరకాల ఆయుధాలను ప్రయోగించగలిగిన వాళ్ళు, సర్వే యుద్ధ విశారదాహ, యుద్ధంలో చాలా సమర్థులైన వాళ్ళు అని కూడా అంటున్నాడు. నానా శస్త్రప్రహరణాహ అన్న తర్వాత మళ్ళీ సర్వే యుద్ధ విశారదాహ అనటం ఎందుకు? ఆయుధాలను ప్రయోగించడం తెలిసిన వాళ్ళు కదా, యుద్ధంలో సమర్థులు అనటం ఎందుకు అనంటే, ఒక రాజుగారు ఉండేవారట. ఆయనకి చుట్టుపక్కల రాజ్యాలతో బాగా విరోధం వచ్చింది. ఆ విరోధం వాళ్ళేమన్నా యుద్ధానికి వచ్చేస్తారేమో అనే భయం దాకా వచ్చింది. కానీ ఈయనకి సైన్యం చాలా తక్కువ. ఏం చెయ్యాలి అని ఆలోచించి ఆయన ఒకసారి మనం ఏ దేవతనైనా ప్రార్థించి ఈ యుద్ధాలను తప్పించుకుంటే, ఈ యుద్ధాలలో మనం గనక జయం సంపాదిస్తే బాగుంటుంది అని ఆలోచించాడు. ఏ దేవతను ప్రార్థించాలి అనంటే, మన విరాట పర్వంలో ఆచార్యులు వారు దుర్గాస్తుతి చేస్తే దుర్గామ్మవారు ప్రత్యక్షమవుతుంది అంటున్నారు కదా, దుర్గామ్మవారు కూడా మనకు ప్రత్యక్షమైపోతుంది, మనకు కూడా ప్రత్యక్షమవుతుంది. ఆవిడ గనక ప్రత్యక్షమైతే ఆవిడ శత్రువులని సంహరిస్తుంది అనుకున్నాడు. అనుకుని భక్తిగా దుర్గాస్తుతి చేశాడు. దుర్గామ్మవారికి ఆశ్చర్యం వేసింది, ఏమిటి ఏ రోజు దైవాన్ని తలవనివాడు ఈరోజు తలుస్తున్నాడేమిటి, ఒకసారి వెళ్ళి పరీక్షించి చూద్దాం అని అనుకుని వెళ్ళింది. వెళ్ళి ఏం కావాలి నాయనా అని అడిగింది. అడిగితే, అమ్మా ఇలా నాకు చుట్టుపక్కల అందరూ విరోధులుగా ఉన్నారు, శత్రువులుగా ఉన్నారు, ఏదో ఒక రోజు నా మీదకి యుద్ధం వచ్చేస్తారేమో అని భయంగా ఉంది, అందువలన నువ్వు వాళ్ళందరినీ సంహరించాలి అన్నాడు. ఆవిడంది, నీకో కత్తిస్తాను, ఈ కత్తి గనక పట్టుకుని వెళితే యుద్ధంలోకి నువ్వు తప్పకుండా గెలుస్తావు, నీ శత్రువులందరినీ సంహరిస్తావు అంది. ఈయన రాజుగారు అన్నాడు, నాకు అలవాటు లేదు, కత్తి పట్టుకునే అలవాటు నాకు లేదు, పైగా అంతమంది సైనికుల్ని అంతమంది వీరుల్ని చూస్తే నాకు భయంగా ఉంటుంది, కాబట్టి ఇంకో దారి చెప్పు అన్నాడు. అంటే ఆవిడ కొంచెం తగ్గి, ఒక పని చేయనా ఆయన, నువ్వు కత్తి పట్టుకో చాలు, తిప్పద్దు, కదలద్దు, కత్తి పట్టుకో, నేనేం చేస్తానంటే ఒక్కొక్క శత్రువుని మెడ పట్టుకుని నీ కత్తి వైపుకు తోస్తాను, తోస్తే వాళ్ళందరూ నీ కత్తికి తగులుతారు, వాళ్ళ మెడకాయ తెగిపోతూ ఉంటుంది, ఇది పరిస్థితి, అదైనా చెయ్యి అంది దుర్గామ్మవారు. ఆయన అన్నాడు, బట్ వన్ కండిషన్, ఏంటంటే నేను కళ్ళు మూసుకుంటాను, ఎందుకంటే ఎదురుకుండా వాళ్ళని చూస్తే నాకు భయం వేస్తుంది. ఆవిడంది, కళ్ళు మూసుకుంటావో ఏం మూసుకుంటావో, నోరు మూసుకుని తీసుకొని ఆయన ముందు కత్తి అంది. సరే తీసుకున్నాడు. తీసుకుని పూజామందిరంలో పెట్టాడు. చక్కగా పూజిస్తూ వచ్చాడు. ఏం చేశాడు, బయటకు వచ్చి మొత్తం సైన్యాన్నంతా ఇంటికి పొమ్మన్నాడు. దుర్గమ్మవారి కత్తుందిగా, సైన్యాన్ని ఇంటికి పొమ్మన్నాడు. సైన్యంలో ఎవరు లేరు. ఈ విషయం శత్రువులందరికీ తెలిసింది. అందరూ ఒకేసారి చుట్టుముట్టారు రాజ్యాన్ని. చుట్టుముట్టారని తెలిసింది ఈయనకి. అందరికీ ఒకటే వర్తమానం పంపించారు, అందరూ విడివిడిగా రాకండి, అందరూ కలిసి ఒకవైపు నుంచోండి, మీ సంగతి నేను చూస్తాను అని. సరే, శత్రువులందరూ కలిసి ఒకవైపు నుంచున్నారు. ఈయన చాలా స్టైల్గా యుద్ధానికి బయలుదేరాడు. ఎవరు చుట్టుపక్కల సైన్యం ఎవ్వరూ లేరు, ఈయనున్నాడు, ఈయన పర్సనల్ సెక్రటరీ ఒకడున్నాడు, ఇద్దరూ యుద్ధానికి బయలుదేరారు. బయలుదేరి అక్కడ నుంచున్నారు. శత్రువులు ఎదురుకుండా నుంచున్నారు. ఇంకేముంది, యుద్ధం ప్రారంభం కాబోతోంది. చాలా స్టైల్గా సెక్రటరీ మన కత్తేది అన్నాడు. ఆ సెక్రటరీ గారు కోటలోనే మరిచి వచ్చి తిని ప్రభువు అన్నాడు. ఉన్నది దుర్గామ్మవారి ఆయుధం కానీ ఎక్కడుంది? పూజాగ్రహంలో చక్కగా పూల మధ్యన ఉంది. ఇలాంటి వాళ్ళని నమ్ముకుని ఎవరు యుద్ధానికి దిగుతారు? నానా శస్త్రాలు ఉంటే ఉండొచ్చు కాక కానీ యుద్ధ విశారదాహ, యుద్ధంలో అందరూ సమర్థులు. ఇటువైపు వారు కౌరవుల వైపు వారు, అటు పాండవుల వైపు వారు, ఇద్దరు యుద్ధంలో సమర్థులు అనే అభిప్రాయంతో నానా శస్త్ర ప్రహరణాహ సర్వే యుద్ధ విశారదాహ అని స్పష్టంగా చెప్పాడు. ఏముంది, చక్కగా తన వాళ్ళని పొగుడుకున్నాడు కదా అని అంటే, ఒకవేళ నా మనస్సులో ఉన్న భావం సరిగ్గా తెలియక పొగడతానేమన్నా తెలిసిపోతుందేమో ద్రోణాచార్యుల వారికి. అలా తెలియకూడదు. అలా తెలియకుండా మళ్ళీ ఒక ద్వంద్వార్థంతో శ్లోకం చెప్పాల్సిందే అని మళ్ళీ ఇంకో శ్లోకం చెప్పాడు. ఆ పై శ్లోకం ఏంటంటే, అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితం అని. ఈ శ్లోకానికి నేను చూస్తే సుమారుగా 5 6 అర్థాలు ఉన్నాయి. 5 6 అర్థాలతో ఈ మాట అంటున్నాడు దుర్యోధనుడు. 5 6 మాటలు కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి కాబట్టి అన్ని అర్థాలు మనం పెట్టుకోవద్దు. 2 అర్థాలు ఉంచుకుందాం. 2 అర్థాలు చెప్పినా సరే ద్వంద్వార్థాలతో గురువు వద్ద మాట్లాడటం తప్పు అని మనం ముందే అనుకున్నాం కాబట్టి ఆ తప్పు మాటని ఒక్కసారి మనం గుర్తు చేసుకోవచ్చు. అపర్యాప్తం తదస్మాకం మొదటి అర్థంలో మన సైన్యం అండి అపర్యాప్తంగా ఉంది, చాలా ఎక్కువగా ఉంది. మన సైన్యం చాలా ఎక్కువగా ఉంది. అంతేకాదు మన సైన్యాన్ని భీష్మాచార్యుల వారు రక్షిస్తున్నారు. అపర్యాప్తం తదస్మాకం, చాలా పెద్ద సైన్యం, మన సైన్యం చాలా పెద్ద సైన్యం. బలం భీష్మాభిరక్షితం, భీష్మాచార్యుల వారు ఈ సైన్యాన్ని రక్షిస్తూ ఉన్నారు. భీష్మాచార్యుల వారు సేనాపతిగా ఉన్నటువంటి సైన్యం మనది. పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. పాండవుల సైన్యం ఉంది చూడండి, అది స్వల్పమైనటువంటి సైన్యం. ఇంతేకాదు ఆ సైన్యానికి నాయకుడు భీముడు. అదేమిటి సైన్యానికి నాయకుడు భీముడు అని ఎలా అంటారు? సైన్యానికి సేనాపతి నాయకుడు అనుకుంటే ధృష్టద్యుమ్నుడు అనాలి కదా, లేకపోతే ప్రధాన వీరుడు అంటే ముందు అర్జునుని పేరు చెప్పుకోవాలి కదా. అలా కాకుండా భీమాభిరక్షితం అని ఎందుకు అంటున్నాడు అంటే అక్కడే ద్వంద్వార్థం స్పష్టంగా తెలిసేది. మొదటి అర్థంలో అంటున్నాడు ఆ భీముడు చంచల స్వభావుడు, సరిగ్గా నిలకడ ఉన్నవాడు కాడు, ఆవేశం ఉన్నవాడు. ఆవేశం ఉన్నవాడు గనక సైన్యానికి నాయకుడైతే ఆ సైన్యం సరిగ్గా పనిచేయలేదు. ఆవేశం కాదు, వ్యూహము ఆలోచన సవ్యంగా ఉంటేనే సైన్యం పనిచేస్తుంది. అటువంటి ఆలోచన సరిగ్గా లేని, ఆవేశం ఎక్కువగా ఉన్న భీముడు నాయకుడుగా ఉన్నాడు అని మొదటి అర్థంలో అంటున్నాడు. రెండో అర్థం తెలిస్తే మనకే కడుపులో దేవుతుంది. రెండో అర్థం ఏమంటాడు? అపర్యాప్తం తదస్మాకం, మన సైన్యం మనకు చాలదు. అపర్యాప్తం అనే దానికి చాలదు అనే అర్థం కూడా ఉంది. మన సైన్యం మనకు చాలదు. ఎందుకు చాలదు అంటే భీష్మాభిరక్షితం, ముసలాయన దీనికి నాయకుడుగా ఉన్నాడు, నేను వేరే గతి లేక మొహమాటానికి పోయి ఆ ముసలాయన్ని నాయకుడుగా పెట్టుకున్నాను, అందువల్ల ఆ ముసలివారి నాయకత్వంలో ఈ సైన్యం సరిగ్గా పనిచేయచ్చు, పనిచేయకపోవచ్చు. భీష్మాచార్యుడి మీద, తన ముత్తాత మీద ఉండే గౌరవం ఇది దుర్యోధనుడికి. రెండోది పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం, వారి సైన్యం మనల్ని ఓడించడానికి సరిపోతుంది. ఎందుకు సరిపోతుంది? భీమాభిరక్షితం, భీముడు అంటే మంచి బలం కలిగిన వాడు ఎదుర్కొండా ఉన్నాడు, వయస్సులో ఉన్నాడు, బలం ఉంది. ఇంతేకాకుండా నా తొడలు పగలగొడతానని ప్రతిజ్ఞ చేశాడు, మా తమ్ముడి రక్తం తాగుతానని ప్రతిజ్ఞ చేశాడు ఆ భీముడు. అటువంటి భీముడి నాయకత్వంలో ఎదుర్కొండా సైన్యం ఉంది. మన వైపు చూస్తే ముసలాయన్ని పెట్టుకున్నాము, మనం ఎంత సైన్యం ఉంటే మాత్రం ఏం గెలుస్తాము అని భీష్ముడికి వినిపించేలాగా ద్రోణుడి దగ్గర, తన గురువు దగ్గర మాట్లాడుతున్నాడు. ఇటువంటి ద్వంద్వార్థాలుతో ఉన్నటువంటి మాటలు మాట్లాడినందువల్లనే దుర్యోధనుడు అపజయం పాలయ్యాడు. భీష్ముడు ఉన్న చోట, భీష్ముడు ఉన్నంత వరకు ఎదుటి వారికి విజయము రాదు. ఆ ఎదురుగా ఆయన గురువు పరశురాముడే ఉన్నా సరే ఆయనకు విజయము రాదు. అందువల్ల పాండవులు కష్టపడి ఆ భీష్ముడిని తప్పించే ఉపాయం చూసుకున్నారు. అటువంటి భీష్ముడు తన పక్కన నాయకుడుగా ఉండగా తన నాయకుడి మీద ఏమాత్రం విశ్వాసం లేకుండా తనను చంపుతానన్నవాడి పేరుని తన గురువు దగ్గర ప్రకటిస్తున్నాడు. ఇంకా లోపలికి వెళితే ఆ భీముడు, ఆ పాండవులు మీకు ఇష్టమైన వాళ్ళు, వాళ్ళేమో నన్ను చంపుతానన్నారు, మీరు నా పక్కన ఉన్నారు, మిమ్మల్ని ఎలా నమ్మేది అని కూడా అంటున్నాడు. ఇట్లా ద్వంద్వార్థాలతో, గురువును హింసించే మాటలతో గురువుతో సంభాషణ సాగిస్తున్నాడు. ఇది పరిపూర్ణమైనటువంటి తప్పు. ఇలాంటి తప్పు మనం ఎప్పటికీ చేయరాదు. గురువుల వద్ద వినయంగా, సంస్కారవంతంగా, ఏకార్థంతోనే మాట్లాడాలి అనే విషయాన్ని సూచించడం కోసం, మనలో గురుభక్తిని వ్యతిరేకముఖంగా పెంచటం కోసం ఈ శ్లోకాన్ని వ్యాస భగవానుడు మన కోసం ఇక్కడ ఉంచాడు. పోనీ ఇంతటితో ఊరుకున్నాడా దుర్యోధనుడు? ఊరుకోలేదు. పైన కూడా కొన్ని మాటలు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? అజనేషు చ సర్వేషు యథాభాగం అవస్థితాః భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవహి అని అంటున్నాడు. అయ్యా, మన వైపు ఉన్నటువంటి భీష్మాచార్యుల వారు ముసలాయన, బ్రాకెట్లో పెట్టాడు ఈ మాట, భీష్మాచార్యుల వారు మన సేనాపతి, అందువలన మీరందరూ భీష్మాచార్యుణ్ణి రక్షించవలసింది. ఏమిటి ఆయన్ని మేము రక్షించటం ఏమిటి అంటే, అట్లా కాదు, మీరు యుద్ధానికి వ్యూహాత్మకంగా సైనికుల్ని నుంచోబెడతాం కదా, ఒక్కొక్క వీరుణ్ణి ఒక్కొక్క భాగంలో ఉంచుతాం కదా, ఆ భాగంలో ఆయా నిర్దిష్టమైనటువంటి స్థానంలో ఆయా వీరులు ఉండండి. ఎవరుండాలి? ద్రోణాచార్యుడు మొదలైన వాళ్ళందరూ, మీరు కూడా యథాభాగం అవస్థితాః, ఎవరెవరికి ఏ ఏ స్థానాలు చెప్పామో ఆ స్థానాలను అతిక్రమించకుండా అక్కడే ఉండి భీష్మమేవ అభిరక్షంతు, భీష్ముణ్ణే రక్షిస్తూ ఉండండి. భవంతః సర్వ ఏవహి, మీరందరూ ఇదే పని చేయాలి అని అంటున్నాడు. గురువు దగ్గరికి వెళ్ళినవాడు, గురువు తనకు విద్యాభ్యాసం పరిపూర్ణంగా చేయించాడు అని తెలుసుకున్నా సరే, గురువు మహావీరుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని తెలుసుకోకుండా, ఆయన దగ్గరకు వెళ్ళి నాకు విజయాన్ని ప్రసాదించు అని ప్రార్థించకుండా ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు? మీరందరూ, నీతో సహా మీరందరూ వెళ్ళి భీష్ముణ్ణి రక్షిస్తూ ఉండండి. వీడి అభిప్రాయం, ఈ మాట వింటే ద్రోణాచార్యుల వారికి ఏదో కాస్త బాధ కలగాలి, వినిపిస్తే భీష్ముడికి కూడా బాధ కలగాలి. ఆయన ఏమనుకోవాలి? నన్ను వీళ్ళందరూ రక్షించడం ఏంటి అంటే నేను అసమర్థుణ్ణి అన్నమాట అని ఒక్కసారి ఆయనకు అనిపించాలి. అలా ఇటు ద్రోణాచార్యుణ్ణి అటు భీష్మాచార్యుణ్ణి ఇద్దరినీ ఏకకాలంలో హింసించేలాగా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఇలాంటి మాటలు మాట్లాడవచ్చా? మాట్లాడనే మాట్లాడరాదు. గురువుల వద్ద అవినయంగా మరొకసారి మాట్లాడనే మాట్లాడరాదు. గురువుల వద్ద అవినయంగా మాట్లాడితే, గురువుల వద్ద తెలివి తక్కువగా మాట్లాడితే పరిస్థితి ఏమవుతుంది? ఉదాహరణ చెప్పుకుందాం. ఒక ఊళ్ళో ఒక పెద్ద పండితుడు ఉండేవాడు. పండితుడి దగ్గరికి ఒక తండ్రి గారు పిల్లవాడిని తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళి, అయ్యా మీ దగ్గర ఇతన్ని చేర్చుకోండి అన్నాడు. నా వాక్యం జాగ్రత్తగా గమనించండి, మీ దగ్గర ఇతనిని చేర్చుకోండి అన్నాడు. పాపం పండితుల వారు విద్యార్థి వచ్చిన ఆనందంలో వాక్యాన్ని సరిగ్గా గమనించలేదు. గమనించక ఏం చెప్పాలి, ఏ చదువు చెప్పాలి, ఏ శాస్త్రాన్ని బోధించాలి అని అడిగాడు. అడిగితే శాస్త్రాలు ఏమక్కర్లేదండి అన్నాడు. మరి శాస్త్రాలు అక్కర్లేకపోతే, చదువులు అక్కర్లేకపోతే నా దగ్గరికి ఎందుకయ్యా చేర్చటం అని అడిగారు పాపం పండితుల వారు. తండ్రి గారు అన్నారు, నాకు చదువు అక్కర్లేదండి, చదువు నేను ఎక్కడైనా చదివిచ్చేసుకుంటాను, డిస్టెన్స్ మోడ్లో చాలా యూనివర్సిటీస్లో చదువు ఉంది, అందువలన చదువు కోసం మీ దగ్గరికి రాలేదు. మీరు ఈ ఊళ్ళో కల్లా తెలివైన వారు అని విన్నాము, కాబట్టి మీ దగ్గర పిల్లవాడిని చేరుస్తాను, మీరు తెలివి నేర్పించండి అన్నాడు. పండితుడికి ఒక్కసారి తల సగం తిరిగింది. ఎక్కడైనా చదువు నేర్పించవచ్చు కానీ తెలివి నేర్పించటం ఏమిటి, ఈ తెలివి నేర్పించటం అనే పద్ధతి కొత్తగా వచ్చింది ఏమిటి అని. తండ్రి గారు అన్నారు, మీరు నేర్పించనవసరం ఏమీ లేదు, మీతో పాటు ఉంటాడు, మీరేం చేస్తూ ఉంటారు అనే విషయాన్ని గమనిస్తూ ఉంటాడు, మీరు మీ ప్రకారం మీరు ఉండండి, మీ మానాన మీరు ఉండండి. మా వాడికి పెద్ద లాంగ్ నోట్బుక్ కొట్టుకొని పెట్టాను, దాంట్లో మీరేం చేస్తూ ఉంటారో అవన్నీ రాసుకుంటూ ఉంటాడు, తెలివి నేర్చుకుంటాడు అన్నాడు. ఈయనకి పాపం కొత్త విద్య, తెలివి నేర్చుకోవటం ఎలా అని ఈయనకి నేర్పించాడు పాపం ఆ తండ్రి గారు. సరే చేసేదేం లేక సరే అన్నాడు. ఏం చేస్తాం, కాదంటాం, ఏం కాదంటాం అని అని పాపం తలకాయ వేడెక్కిపోయింది. వేడెక్కిపోయి ఇలా తలకాయ గోక్కోవటం మొదలెట్టాడు. పిల్లవాడు వెంటనే పుస్తకం తీసేసి రాసుకుంటున్నాడు. ఏమి రాస్తున్నావురా నాయనా అన్నాడు. అంటే తెలివైన వాళ్ళు తలగోక్కుంటారు అని రాసుకుంటానండి అన్నాడు మొదటి వాక్యం కింద. గురువుగారు అన్నారు, నాయన ఇదొక్కటి రాయొద్దు దయచేసి, తలగోక్కుంటే తెలివి రాదు, జుట్టు ఊడి బట్టతలు వస్తుంది, అందువలన ఇది వద్దు, ఇంకా ఏమైనా రాసుకో అన్నాడు. సరే ఆ పూటకి గురువుగారిని కరుణించాడు. రాత్రి పడుకున్నారు, తెల్లవారింది, లేచారు ఇద్దరు. అది చలికాలం. పొద్దున్నే గురువుగారు లేచి చేతులు ఇలా చలికి వేడెక్కటానికని చేతులు నలుపుకుని ఉఫ్ అని ఊదుకున్నాడు. ఊదుకుంటే వీడు వెంటనే పుస్తకం తీశాడు. గురువుగారు ఉఫ్ అని ఊదుకున్నారు. అయ్యా ఉఫ్ అని ఊదారు కదా, ఎందుకు ఊదారు అని అడిగాడు. అడిగితే చలిగా ఉంది కదా వెచ్చబడటానికి ఊదాను అన్నాడు. సరే, ఉఫ్ అని ఊదినచో వెచ్చబడును అని సెంటెన్స్ రాసేశాడు. 5 నిమిషాల్లో వేడిగా ఏదో నీళ్లు తీసుకొచ్చి పెట్టారు. గురువుగారు తీసుకుని ఉఫ్ అని ఊదాడు. మళ్ళీ గురువుగారు ఉఫ్ అని ఊదినారు, సెంటెన్స్ రాశాడు. అయ్యా ఎందుకు ఊదారు అని అడిగాడు. అడిగితే వేడిగా ఉంది కదా చల్లబడటానికి అన్నాడు. రాసేశాడు పాపం. రాసిన తర్వాత 2 సెంటెన్సెస్ చూసుకున్నాడు. ఉఫ్ అని ఊదినచో వెచ్చబడును, ఉఫ్ అని ఊదినచో చల్లబడును. ఏమండి ఈ గోళ, ఉఫ్ అని ఊతే వెచ్చైనా పడాలి చల్లైనా పడాలి, మీరు 2 అంటున్నారు. నాలాంటి తెలివి తక్కువ వాడికే ఏదో ఒకటే అని తెలుస్తోంది కదా, మీకు ఇది తెలియలేదు అంటే నాకంటే మీరు తెలివి తక్కువవారు, కాబట్టి మీ దగ్గర నేను తెలివి నేర్చుకోవాల్సిన అవసరమే లేదు, నేను వెంటనే మా ఇంటికి వెళ్ళిపోతాను అని పుస్తకం మూసేసి బయలుదేరాడు. నా ప్రశ్న, ఈ విద్యార్థికి ఆ గురువు ఏం చెప్పాలి? ఈ ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాలి? ఉఫ్ఫను ఊదితే వెచ్చబడుతుందా, ఉఫ్ఫను ఊదితే చల్లబడుతుందా? మీరెవరైనా తేల్చి ఆ గురువుగారికి చెప్తే ఆ విద్యార్థిని వెతుక్కుని వెళ్ళి ఆయన కూడా చెప్పుకుంటాడు. ఏం చెప్పాలి? ఏమీ చెప్పలేం. మౌనంగా ఉండటం ఒక్కటే ఇక్కడ శరణ్యం. చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోవటం, తను ఏం చేయాలో అర్థం చేసుకోవటం. 2 పరస్పర విరుద్ధమైన మాటలు ప్రామాణికులు మాట్లాడినప్పుడు దాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలి అని వారి వద్ద నుండే వినయంగా తెలుసుకోవటం అనేది శిష్యుల యొక్క ప్రధాన కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని ఎప్పుడైతే అతను మీరాడో, ఎప్పుడైతే ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించలేదో, అటువంటి వాడికి చెప్పేందుకు ఏమీ లేదు. అట్లాగే మన ద్రోణాచార్యులు వారికి కూడా దుర్యోధనుడికి చెప్పేందుకు ఏమీ లేదు. అందువలన ఆయన సమాధానమే చెప్పకుండా మౌనంగా ఊరుకున్నారు. ఇక్కడ మనకు కథాభాగంలో కంటే ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. దుర్యోధనుడు ఈరోజుతో మరింక రాడు, దుర్యోధనుడి వ్యవహారం పూర్తయిపోయింది, దుర్యోధనుడు కథలోనూ రాడు, మన మనస్సుల్లోకి రాడు, కేవలం అక్కడక్కడ వారి పేర్లను మాత్రమే ఉచ్చరిస్తారు. దుర్యోధనుడి ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి ప్రధానమైన విషయం ఏది అంటే, దుర్యోధనుడు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? గురువుల వద్దకు వెళ్ళి కూడా, తనకు అంత విద్యాభ్యాసం చేయించిన గురువుల వద్దకు వెళ్ళి కూడా, తనను ప్రేమగా చూసుకున్నటువంటి ముత్తాతలు ఉన్నా సరే, ఎంతమంది ఉన్నా సరే ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అనేది ప్రధానమైన విషయం. ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అంటే దుర్యోధనుడు యొక్క స్వభావంలో అన్నిటినీ దోషదృష్టితో చూడటం అనేది ఉంది. ఏ విషయాన్ని చూసినా సరే దోషదృష్టితోనే చూస్తాడు. దోషదృష్టితో చూసేవాడే దుర్యోధనుడు. కాబట్టి దోషదృష్టితో చూస్తాడు కాబట్టే ప్రతి విషయంలోనూ అనవసరమైనటువంటి వ్యతిరేక ధోరణి కనిపిస్తూ ఉంటుంది. గురువుల వద్దకు వెళ్ళినప్పుడు వారు సరిగ్గా విద్యాభ్యాసం చేయించట్లేదు అనే సందేహం కలిగినప్పుడు వారి పాదాల మీద పడి, అయ్యా నేను ఏమి తప్పు చేస్తున్నాను, నేను ఏమి సరిగ్గా చదువుకోవటం లేదు, నాకు సరిగ్గా చదువు అంటటం లేదు అని అడగాలి. అలా అడగకుండా మీకు పక్షపాత ధోరణండి, నాకు చదువు సరిగ్గా మీరు చెప్పటం లేదండి అని అంటే గురువులు వారికి సమాధానం చెప్పరు. ఎందుకంటే చెప్తే ఎక్కదు. పక్షపాత ధోరణి అనే భావం మనసులో ఉన్న వాళ్ళకి చెప్పినా ఎక్కదు. కాబట్టి ఆ దోషదృష్టి అనేది దుర్యోధనుడిలో ఉండేటువంటి ప్రధానమైన దోషం. మనం కూడా ఇక్కడ గీతామృతాన్ని ఆస్వాదించటానికి ఇక్కడ కూర్చుని ఉన్నాం. గీతామృతాన్ని ఆస్వాదించే వారికి ఏమాత్రం ఉండకూడని దృష్టి ఏమిటి అంటే దోషైక దృష్టి, దోషం మీదనే దృష్టి, అందులోనూ పరుల దోషం మీద దృష్టి. ఎంతసేపటికి ఎదుటి వాళ్ళలో ఏముంది, ఎదుటి వాళ్ళలో ఏ దోషం ఉంది అనే దృష్టే ఉంటే గనక ఏ మంచి విషయము తలకు ఎక్కదు. ఈ విషయం చెప్పటానికి అనేక ఉదాహరణలు మహాభారతంలో దుర్యోధనుడి విషయంలోనూ కనిపిస్తూ ఉన్నాయి. ధర్మరాజు గారిలో ఇలాంటి దోషాలు ఏమీ లేవు అనే విషయం కూడా మనకు మహాభారతంలో తెలుస్తూ ఉంది. కానీ ప్రత్యేకించి ఒక మహానుభావుడి యొక్క ఒక్క శ్లోకం మనందరం ఈ సందర్భంలో గుర్తుకు తెచ్చుకోవాలి. కుమరిల భట్టు వారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన మీమాంసా శాస్త్రానికి వ్యాఖ్యానం రాశారు. వార్తికం అనే ఒక గ్రంథం రాశారు. ఆ గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఆయన రాశారు. ఆ శ్లోకం ఇలా ఉంటుంది: నచాత్రాతీవ కర్తవ్యం దోషబుద్ధి పరం మనః దోషో హ్యవిద్యమానోపి తచ్చిత్తానాం ప్రకాశతే అని. అయ్యా నేను గ్రంథం రాస్తున్నాను. ఈ గ్రంథంలో కానీ మరొక సందర్భంలో కానీ కేవలం ఎదుటి వాళ్లలో దోషాలను మాత్రమే చూసేటువంటి స్వభావం ఉంటే దాన్ని వెంటనే విడిచిపెట్టండి. ఎందుకు విడిచిపెట్టాలి మేము ఆ స్వభావాన్ని అంటే దోషోహి అవిద్యమానోపి, ఒకవేళ మీకు ఈ స్వభావం ఉంటే దోషం లేకపోయినా సరే ఆ దోషం ఉన్నట్టు కనిపిస్తుంది. గురువులలో పక్షపాత ధోరణి ఏమాత్రం లేకపోయినా సరే దోషదృష్టి అలవాటైన వాడికి ఆ దోషం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పరుల మీద దోషబుద్ధిని మాత్రమే పొందే స్వభావాన్ని మనం ఉంచుకోకూడదు. ఆ స్వభావాన్ని వెంటనే తుడిచేసుకోవాలి. పరులలో దోషాలను ఒకవేళ ఉంటే వాటిని పక్కన పెట్టి గుణాలను బాగా గ్రహించేటువంటి అలవాటును చేసుకోవాలి అనే విషయాన్ని మనకు ఆ కుమరుల భట్టు వారు సూచిస్తున్నారు. అదేవిధంగా దుర్యోధనుడి చరిత్ర కూడా సూచిస్తూ ఉంది. ఇటువంటి అభిప్రాయంతో దుర్యోధనుడిలాగా మనం ఉండరాదు, దోషబుద్ధిని ఎక్కువగా పెంచుకోరాదు. దోషబుద్ధిని ఒకవేళ పెంచుకోగలిగితే మనలో ఉండేటువంటి దోషాల మీద బుద్ధిని పెంచుకోవాలి. పరుల మీద దోషబుద్ధిని మాత్రమే చేయటం సరి అయిన పద్ధతి కాదు అనే విషయాన్ని బాగా మనసుకెక్కించుకుని, ఈ విషయాన్ని బాగా మళ్ళీ మళ్ళీ ఆవృత్తి చేసుకుని మనం శ్రద్ధగా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం.